नमस्कार वेलकम टू जनंकोसम जर्नलिज्म न्यूज़ शायंपेट मंडल केन्द्र में खाली उद्योग भर्ती चेयरनी मरी निरुद्योग युवत को निरुद्योग वृत्ति इव्वालनी एमएलए मरी जेडपी चेयरमैन गंड्र वेंकट रमण रेड्डी ज्योति गार्लनु నిలదీయన బహుజన సంక్షేమ సంఘం నాయకులు వెంటనే ఉపసంహరించాలని నేను తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వంగర సామయ్య జిల్లా కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నా. ఇప్పటి నుండి అది రద్దు చేసే వరకు మేము పోరాటాలు కొనసాగుతా చేస్తామని అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో తనకున్నటువంటి మేనిఫెస్టోలో కీలకమైన అంశం విద్యార్థులను ఉద్దేశించి ఇండికో ఉద్యోగం మరియు నీళ్లు నిధులు నియామకాలనే అంశంతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యమం సాగింది. ఈ క్రమంలోనే విద్యార్థులు తమ ఆత్మ బలిదానాలతోటి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న క్రమంలో ఈ రోజు విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొస్తుంది. అందులో భాగంగా మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడం అనే అంశాలు కీలకమైనటువంటి అంశాలు పూర్తిగా విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు శాయంపేట మండల కేంద్రానికి వచ్చినటువంటి గౌరవనీయులు గండ్ర వెంకటరమణారెడ్డి మరియు జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతిగారులకు మా యొక్క విన్నపాలను విద్యార్థుల సమస్యల నిరుద్యోగుల సమస్యల విన్నపాలను విన్నవించుకుందామనే క్రమంలో కనీసం మా యొక్క అప్లికేషన్ కూడా తీసుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి మేము ప్రశ్నించే ప్రశ్నకు ఏమంటున్నారు ఏమంటి సమాధానం ఇస్తున్నారంటే కోవిడ్ పేరు చెప్తున్నారు నిధులు లేవని చెప్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం విద్యార్థుల విషయానికి వచ్చేసరికి నిరుద్యోగ వృత్తి విషయం వచ్చేసరికి మీకు నిధులు లేవా లేకపోతే మరి మీకు మన సెక్రటరియేట్ భవనానికి కట్టడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రతి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేల భవనాలు కట్టడానికి మీకు నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థుల చేతుల్లో మీకు శిక్ష తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలను వెంటనే రద్దు చేయాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మారపల్లి క్రాంతి కుమార్ బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు.